పెద్దలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మినిస్టర్ ఫర్ పిఆర్ అండ్ ఆడి శ్రీ బొత్స సత్యనారాయణ గారు మినిస్టర్ ఫర్ ఎంఎన్యుడి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ద్వివేది గారు మెప్మా ఎండి శ్రీ విజయలక్ష్మి గారు అదే విధంగా ఈ కార్యక్రమానికి మనకి వివిధ కార్పొరేషన్స్ నుంచి వచ్చినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అండ్ అదర్ మేనేజింగ్ డైరెక్టర్ గారు బ్యాంకర్స్ నుంచి వచ్చినటువంటి ఎస్ఎల్బిసి పెద్దలు మీడియా మిత్రులు బెనిఫిషరీస్ లాస్ట్ ఫేజ్ 1 లో బెనిఫిట్ తీసుకుని దాని ద్వారా లైవ్లీహుడ్ ఏర్పాటు చేసుకుని వారి యొక్క అభిప్రాయాలు షేర్ చేయడానికి వచ్చినటువంటి వారికి ఈ రోజు బెనిఫిట్ సెకండ్ ఫేజ్ లో తీసుకోబోతున్నటువంటి వారికి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ద్వివేది సార్ని ఈ ఫేజ్ 2 యొక్క బీ ఫ్రాక్స్ ని తెలియజేయవలసిందిగా కోరుచున్నాను గౌరవనీయులు పిఆర్ అండ్ ఆర్డీ మినిస్టర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి గౌరవనీయులు ఎంఏయుడి మినిస్టర్ శ్రీ బొత్స సత్యనారాయణ గారికి మరి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి విచ్చేసిన ఆఫీసర్సు ఎస్ఎల్బిసి కన్వీనర్ ఇతర ఆఫీసర్సు బెనిఫిషరీసు ప్రెస్ మీడియా ప్రతినిధులు అందరికీ నమస్కారం ఫస్ట్ ఫేజు మేము సుమారుగా 21 లాక్ బెనిఫిషరీస్కి 4,000 crores మరి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది గౌరవనీయులు సీఎం గారి ద్వారా మరి ఇది ఇవాళ సెకండ్ ఫేజ్లో సుమారుగా 272,000 మంది మహిళలకి మళ్ళీ సుమారుగా 510 కోట్లు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంది గౌరవ మంత్రి గారి ద్వారా మరి మీ అందరికీ తెలుసు ఈ చేయూత కార్యక్రమంలో 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వయసు ఉన్న మహిళలకి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ మరి బెనిఫిషరీస్కి ఈ అమౌంట్ ట్రాన్స్ఫరు 18,750 రూపీస్ ప్రతి సంవత్సరము నెక్స్ట్ 4 ఇయర్స్ వరకు సుమారుగా 75,000 టోటల్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది మరి ఇదే కాకుండా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడమే కాదు ఈ అమౌంట్ ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి దాని కొరకు ఒక ప్రణాళిక కూడా మరి తయారు చేసి ప్రభుత్వం వారు 4 సంస్థలతో 5 సంస్థలతో ఎంఓయులు చేశారు మీ అందరికీ తెలుసు ప్రాక్టర్ అండ్ గ్యాంబల్ కానీ హిందుస్థాన్ లీవర్ కానీ రిలయన్స్ రీటైల్ కానీ అదేవిధంగా మరి అమూలు దెన్ ఐటీసీ వీళ్ళందరితో చేయడం జరిగింది ఇప్పటివరకే చాలా వరకు రీటైల్ షాప్స్ రూరల్ ఏరియాలో అర్బన్ ఏరియాస్లో మరి పెట్టడం జరిగింది దాని గురించి కూడా ఒక క్యాబినెట్ మరి మినిస్టర్స్ సబ్ కమిటీ ఉంది వాళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి రివ్యూ చేస్తున్నారు 3-4 రివ్యూలు ఇప్పటివరకే జరిగాయి అండ్ అది చాలా ఎఫెక్టివ్గా ఈ ప్రోగ్రాము మరి నడిపించడం జరుగుతూ ఉంది సో అదే క్రమంలో ఇవాళ ఈ 500 కోట్ల రూపాయలు సుమారుగా 272,000 మహిళలకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంది మరి నేను భావిస్తున్నాను ఈ డబ్బుతో డెఫినెట్గా మరి ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసి ఆ మహిళ కుటుంబాలకి డెఫినెట్గా చాలా పెద్ద సహాయం అవుతుంది ఎందుకంటే ఇవాళ చాలా కొంతమంది బెనిఫిషరీస్ కూడా వచ్చారు వాళ్ళు గతంలో ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకి ఏం సహాయం ఇచ్చాము దానికి వాళ్ళు ఏం చేశారు ఏ విధంగా వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ షేరింగ్ కూడా వాళ్ళు చేస్తారు సో నేను
ఈ కార్యక్రమంలో మరి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరి ఒకసారి స్వాగతం చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత ఈ రకంగా స్కీమ్ రిలీజ్ చేయడంతో పాటు ఈ లబ్ధిదారులకి అనేక రకాల ఉన్నటువంటి సపోర్ట్ ఇస్తూ ఈ రకంగా వాళ్ళకి ఆర్థికంగా ఏ ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ స్కీమ్ని పెట్టడం జరిగిందో అది ఫుల్ఫిల్ అయ్యేలాగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాము. మినిస్టర్ గారు బోధ మినిస్టర్స్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్స్లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం అన్ని రకాలుగా మేము చర్యలు తీసుకుంటూ ఈ చేయూత బెనిఫిషియరీస్ అందరికీ కూడా ఆర్థికంగా ఎదిగేలాగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. సో దానిలో భాగంగా మెప్మా అండ్ సెర్ప్ ఈ రెండు సంస్థలు కూడా రిటైల్ అంటే ఎవరైతే ఫస్ట్ బెనిఫిషియరీ స్కీమ్లో ఆప్షన్స్ ఇచ్చారో ఆప్షన్స్ ఇచ్చినటువంటి దాంట్లో రిటైల్కి ఇచ్చిన ఆప్షన్స్ వరకు మేము సెర్ప్ అండ్ మెప్మా చూస్తున్నాము. సో ఫస్ట్ బెనిఫిట్ ఇచ్చినప్పుడు కొంతమంది ఆల్మోస్ట్ 60-70% రిటైల్ షాప్స్ అన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. వారిలో కొంతమంది ఓపెన్ చేసి దాని ప్రకారం వాళ్ళ ఆర్థికంగా ఎట్లా బెనిఫిట్ అయ్యారు అనే ఉద్దేశంతో వాళ్ళు షేర్ చేయలేని ఉద్దేశంతో మన దగ్గరికి రావడం జరిగింది. మంత్రి గారి యొక్క అనుమతితో వారిని ఒకసారి ఒక్కొక్క నిమిషం వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ఆదిమ్మ, పెదపారిపూడి మండలం, కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా నా పేరు ఆదిమ్మ, మాది కృష్ణా జిల్లా పెదపారిపూడి మండలం. మాది వానపాముల గ్రామం. నిర్మలా గ్రూప్లో ఒక సభ్యురాలిని. నేను చాలా కష్టపడి మా బాబుని చదివించాను. ఎంబీఏ చదివాడు. నేను మేసిపాలన చేసి ఆయన్ని ఎంతో కష్టపడి చదివించుకున్నాను. ఈలోపు అమ్మ ఏం చేద్దాము, బడ్డీ పెట్టుకుంటావా, బద్దా కష్టపడలేవని మా బాబు చెప్పారు. ఈలోపు జగనన్న గారు డబ్బులు రూపాయడంగా తెలియపరిచారు లోన్ ఇస్తామని. ఈ 45 సంవత్సరాల వాళ్ళకి వాలంటరీ గారు వచ్చి రాసుకెళ్ళిన తర్వాత ఈ డబ్బులు 18,550 రూపాయలు వచ్చినాయి. అవి తెచ్చుకుని ఉపయోగించుకున్నాము. మళ్ళీ చాలకపోతే మళ్ళీ 75,000 కూడా ఇస్తామని తీసుకుని వాడుకోమని చెప్పారు. అవి కూడా ఇచ్చారు మొన్నే. 65,000 ఎంత ఇచ్చారు, తెచ్చుకుని వాడుకున్నాము. కిరాణా షాప్ పెట్టాము. అది కూడా బాగా పక్క పల్లెటూరు, బాగా లాభం వస్తుంది. వ్యాపారం చేసుకుంటున్నాము. ఇప్పుడు అందరం మా ఒక అబ్బాయి అమ్మాయి, మా వారు కొంచెం వ్యవసాయం పనులు చేస్తా వ్యవసాయం చేస్తారు. నేను మేము ముఠా మేస్త్రి చేసుకుంటూ ఈ జగనన్న ఇచ్చిన రుణంతో మేము డెవలప్మెంట్ చేసుకుంటున్నాం. కొద్దిపాటు చిల్లర కొట్టు పెట్టుకున్నాము. అది వెంకటనారాయణ జనరల్ స్టోర్ అని పెట్టుకున్నాము. మొన్నటి వరకు బాగా లాగుతుంది. ఇప్పుడు కూడా రోజుకొచ్చి 8,000-7,000 అట్లా లాగుతుంది. మాకు ఆదాయం 1,000 రూపాయలు లాభం ఉంటుంది. తెచ్చిన సరుకుల్లో జాగ్రత్తగా అమ్ముకుంటున్నాము. మామూలుగా హోల్సేల్ రేటుకి ఇస్తున్నాము. మీ అందరికీ నమస్కారం. మేము కొత్తగానే పెట్టాము, ఇప్పుడే పెట్టాం సార్. మేమా రోజుకొచ్చి 8,000 ఆదాయం వస్తుంది సార్. అమ్మకం వస్తుంది మామూలుగా 1,000 రూపాయలు లాభం వస్తుంది. 1,000 రూపాయలు ఉంటుంది వస్తాయని పక్క పల్లెటూరు మెయిన్ రోడ్డు పక్కనే పెట్టుకున్నాము. బాగా రిలయన్స్ వాళ్ళు వచ్చారండి. వాళ్ళు మీరు రావాల్సిన లేదు, మేమే తీసుకొచ్చి సరుకు మీ ఇంటికాడ దించుతాము. మీకు కావాల్సినవి మీరు ఆర్డర్ పెట్టండి,
మేము తెచ్చి దించుతాము అని చెప్పారు సార్. మొన్న వచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు. నా పేరు షేక్ జిక్రియా బేగం అండి. కొండపల్లి భీంపట్నం మండలం అండి. మాది కిరాణా షాప్ అండి, చిన్న షాపు. నేను బాగా గట్టిగా పేదరాలనండి. అయితే ఒక చిన్న విషయం ముందు చెప్తానండి. నాకు ముగ్గురు పిల్లలండి, ఇద్దరు పాపలు ఒక బాబు. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో నా పిల్లలు, పెద్ద పాప ఎంఎస్సి పూర్తి చేసిందండి, రెండో పాప బీటెక్, బాబు ఇంటర్ అండి. అయితే ఆ మహాన్ బావుడే నా బిడ్డల్ని, నేను మైనార్టీస్ అండి, 4.8 రిజర్వేషన్ ఉంటాం మూలాన, ఫీజు రిమెంబర్స్ ఉంది. నా పిల్లలకు ఉన్నత చదువుల్ని ఆ మహాన్ బావుడు వెలుగు చూపించారు సార్. ఇప్పుడు ఈ జగనన్న గారు చేయూత వేసి 18,750 రూపాయలు ఫస్ట్ విడత పడ్డాయి సార్. తర్వాత 56,250 రూపాయలు. నేను ఆ షాప్ సార్ కరోనా టైం అయిపోయాక 5 నెలలు షాప్ బంద్ చేసుకున్నానండి, పెట్టుబడి లేక. తర్వాత ఈ డబ్బులు పడ్డాక నేను ఆ డబ్బుతో సార్ కిరాణా షాపు చక్కగా కొండపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే సార్ నాది షాప్ నడుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కాకపోతే సార్, నేను ఒక్కదాన్నే కాదు సార్, నా కుటుంబంలో మేము 7 తోటి కోళ్ళం సార్. జగనన్న గారి ఆర్థిక సహాయం చాలా అందిందండి సార్. చేయూత, అమ్మఒడి, మా తోటికోళ్ళ పిల్లలందరికీ వర్తించినాయి సార్. మా వాడగట్లో కూడా అందరూ కట్టిక పేదవాళ్ళు, అందరికీ ఇంట్లో ఏదో ఒకటి ఈ సహాయం అందింది సార్ జగనన్న గారి చేయూతతో. డోక్రాల్లో కూడా సభ్యురాలిని సార్. మా గ్రూప్ పేరు స్వయం కృషి గ్రూప్ సార్. వైఎస్ఆర్ ఆసరాము ఉంటే చెప్పాను సార్, మాకు పావలా వడ్డీ డబ్బులు వర్తించినాయండి. అందుకే ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్. చాటరాయ మండలం అండి, పోలవరం గ్రామం అండి. నా పేరు రామ్ సద్దనపల్లి తులసి అండి. బీసీ కులానికి చెందినటువంటి నాకు మా సీమ గారు నాకు వైఎస్ఆర్ చేయూత పథకం 18,750 రూపాయలు ఇచ్చారు. ఈ బ్యాంకీ ద్వారా ఉండేది. మా ఆయన గారు, నీకేం భయం ఉండదు, మనకి జగనన్న దారి చూపించారు, అందుకని నువ్వు వెళ్ళే అవకాశం వచ్చిందని చెప్పారు. ఇంటి దగ్గర నువ్వేం టెన్షన్ పడకాకు, బాగా మాట్లాడమని చెప్పారు. జగన్ గారు మళ్ళీ రావాలని, ముఖ్యమంత్రిగా రావాలని మళ్ళీ మళ్ళీ కోరుతూ ఉన్నాము, కానీ మళ్ళీ ఆయనే వస్తారు అని చెప్తూ ఉన్నాను నేను. జై జగన్, జై జై జగన్. నా పేరు లక్ష్మి అండి. సభకు వచ్చిన అందరికి కూడా నా నమస్కారములు. సీఎం గారికి సార్కి కూడా నమస్కారాలు అండి. నేను కొంచెం డిగ్రీ వరకు చదువుకోబట్టి ట్యూషన్ చెప్పేదాన్ని సార్. ఈ కరోనా టైంలో స్కూల్స్ కూడా లేవు కదా సార్. దానివల్ల చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నా 45 ఏళ్ల వయసులో నాకు సార్ గారు తోడుగా ఉండి 18,500 రూపాయలు నాకు ఇవ్వబట్టి బ్యాంకులు ఇవ్వబట్టి దానికి చిన్న షాపు పెట్టుకున్నాను సార్. ఆ తర్వాత 56,250 రూపాయలు బ్యాంకులు ఇంకేది వారు ఇప్పించారండి. నా స్వర్ణ జయంతి గ్రూప్ సార్, కొండపల్లి మాది భీంపట్నం మండలం. దాని ద్వారా నేను షాపు రన్ చేసుకోవడం వల్ల నాకు రోజు ట్యూషన్లో 4,000 వచ్చినా ఈ కిరాణా షాప్ వల్ల కనీసం మినిమం రోజుకు 2,200 రూపాయలు తెచ్చుకుంటున్నాను సార్. దాని ద్వారా మా కుటుంబ సభ్యులు కూడా నేను ఆదరించగలుగుతున్నానండి. నాకు ఇద్దరు అబ్బాయిలు, రాజశేఖర్ నాటి రాజశేఖర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చాలా మాకు, మా అబ్బాయిలు ఇద్దరు బీటెక్ చదువుకునే అవకాశం ఇచ్చారు, స్కాలర్షిప్ ఇచ్చారు. నా డిగ్రీ చదువు కూడా స్కాలర్షిప్ నేను పొందాను సార్. ఆయనకి ఎప్పుడు నేను చనిపోయినా కూడా రుణపడి ఉంటాను సార్. మాకు తండ్రిలాగా రాజశేఖర్ రెడ్డి ఎట్లా చేశారో నేటి వైఎస్ఆర్ జగన్ కూడా అట్టగా మాకు సోదరుడిగా మాకు నిలబడ్డాడని మేము జీవితాంతం రుణపడతామండి. అలాగే అనేక ప్రభుత్వ సంక్షేమ సంఘాలు చేశారు కనుక మహిళలందరికీ ఎంతో దోహదం చేశారండి. అట్లా ప్రతి సభ్యురాలకు కానీ ప్రతి గృహంకి అందరికీ అందేటట్టు చేశారండి. వైఎస్ఆర్ చేయూతే కాదు, ఇంకా సున్నా వడ్డీలు కానీ సార్, రుణమాఫీలు కూడా బాగా వచ్చినాయండి. దాదాపు 100,000 రూపాయల పైన మేము ఆదాయంతో సార్ ఈ కరోనా టైంలో మాకు ఎంతగా నిలబడినట్టు ఆదరించినందుకు సార్ సీఎం గారు జగన్ గారికి
హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ వేదిక అందరికి కూడా నా తరఫున ధన్యవాదాలు సార్. అందరూ నమస్కారం అండి. మదిరెడ్డిగూడెం మండలం ఎంపటగూడెం అండి. మా దరుణ్ జ్యోతి గుండి. మాకు జగనన్న చేయూత పథకం వచ్చిన ఎమ్మటే కొట్టి పెట్టుకున్నామండి. మేము కిరాణా షాప్ పెట్టుకున్నాం. పెట్టుకుంటే మళ్ళీ ఎమ్మటే లోన్ ఇచ్చేశారు. ఆ కొట్టు ద్వారా మాకు లాభం బాగానే వస్తుంది. మా ఊరు చిన్న ఊరైనా 3 కోట్లు ఉండేనైనా మా కొట్టు బాగానే సాగుతుందండి. మంచిగా జరుపుకుంటున్నాం. జగనన్నకి మీ పెద్దలందరికీ నా నమస్కారాలండి. థ్యాంక్స్ అమ్మా. మీరందరూ కూడా మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుని ఈ చేయూత ద్వారా ఎలా బెనిఫిట్ అయ్యారనేది మా అందరితో షేర్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నౌ ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ మినిస్టర్ ఫర్ పిఆర్ అండ్ ఆర్డి టు గివ్ హిస్ మెసేజ్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు ఎంఏయుడి మంత్రివర్యులు శ్రీ బోచ సత్యనారాయణ గారు, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ గోపాలకృష్ణ ద్వివేది గారు, మహమ్మద్ రిజివి ప్రిన్సిపల్ సెక్రటరీ, రాజబాబు సిఇఓ సెల్ఫ్, విజయలక్ష్మి మిషన్ డైరెక్టర్ మెప్మ, నాంచారయ్య ఎండి శ్రీనిధి, బ్రహ్మానందరెడ్డి గారు కన్వీనర్ ఎస్ఎల్బిసి, ఆలిం బాషా, రవీంద్రబాబు ఎండి ట్రైకార్, ఆలిం బాషా ఈసీ అండ్ ఎండి ఏపీఎస్ఎఫ్ ఎస్ఎంఎఫ్సి, బి ప్రభాకర్ డైరెక్టర్ వైఎస్ఆర్ చేయూత, సాయిదారావు ప్రాజెక్ట్ మేనేజర్ ఏపీసీఎఫ్ఎస్ఎస్, కేశవ్ కుమార్ డీజీఎం సెల్ఫ్, ఇంకా మిగిలిన అధికారులకు, మీడియా వారికి అందరికీ నా నమస్కారం. ఈరోజు ఇది ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు మొదటి విడత వారి చేతుల మీదుగా చేయడం జరిగింది. ఈ రెండో విడత ఈ వైఎస్ఆర్ చేయూత నేపథ్యం ఒకసారి మనం కనుక్కుంటే గత ప్రభుత్వాలన్నీ కూడా కేవలం 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత వచ్చేది. పైన ఇంకా వయోవృద్ధులకంతా కూడా ఏదో పెన్షన్లు ఇచ్చేవారు. కానీ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల దాకా ఉన్న వారికి ఏ రకమైన ప్రభుత్వ ఆర్థిక సహాయము గత ప్రభుత్వాలు ఏవి కూడా అందించలేదు. మరి అది గ్రహించిన మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని నవరత్నాల్లో పెట్టి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల గల మహిళలకు, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు మనం చేయూతనియ్యాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది నవరత్నాల్లో భాగంగా. మరి అదేవిధంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం వీరికి ఏదో ఒక దారి కల్పించాలా, ఏదో కేవలం డబ్బులు ఇచ్చేదే కాకుండా మనం ఈ పథకం ద్వారా వాళ్ళు ఆర్థికంగా వృద్ధిలోకి రావాలని చెప్పి 4 సంవత్సరాలు కలిపి 75,000 లెక్కన ఇస్తే ఫస్ట్ విడతలో 18,750 ఇవ్వడం జరిగింది. మిగతా బ్యాంకుల ద్వారా మిగతా ఇచ్చి మొత్తం 75,000 కూడా వారికి చేరే విధంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఇది ఇంతా కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ విడతలో ముఖ్యమంత్రి గారు ఈ పథకంలో బలహీన వర్గాలు, మైనారిటీకి చెందిన దాదాపు 23,72,000 మంది ఈరోజు రెండు విడతల్లో కలిపి తీసుకుంటా ఉంటే ఫస్ట్ విడతలో 21 లక్ష దాకా ఇవ్వడం జరిగింది. ఈ 4 ఏళ్లలో ప్రభుత్వం 18,750 ఇస్తే మిగతాదంతా కూడా బ్యాంకులు ఇస్తూ
వాటికి మనం వీళ్ళందరికీ కూడా మార్కెటింగ్ కానీ సాంకేతికపరమైన సహకారాన్ని కానీ అందించడానికి చర్యలు తీసుకున్నది. బ్యాంకులు మనకు ఈ వార్డు వాలంటీర్లు అక్కడికి వెళ్ళి వాళ్ళ జీవనోపాధికి సంబంధించిన అంగీకార పత్రం తీసుకొని మరింత ఒక ప్రముఖ కంపెనీలతో అంతా కూడా వారిని కోఆర్డినేట్ చేసి ఈ కార్యక్రమాన్ని చేయడం ద్వారా పాడి పశువులు, జనరల్ కిరాణా, జనరల్ స్టోర్సు, కిరాణా, అగరబత్తీలు, కోళ్ళ పెంపకం, చేనేత, హస్తకళలు, వ్యవసాయ వ్యాపారాలు మరియు ఆహార ఉత్పత్తులు తయారీ, ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఒక ముందు 15% నుంచి వీళ్ళకు ఒక ప్రతి కుటుంబానికి కూడా 15% నుంచి 18% దాకా అదనపు ఆదాయాన్ని సమకూర్చడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది బహుళజాతి సంస్థలతో ఒప్పందాలు, అమూల్ కానీ, హిందుస్థాన్ యూనిలివర్ కానీ, ఐటీసీ మరియు ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, రిలయన్స్, జియోమార్ట్ మరియు అల్లానా లాంటి పెద్ద పెద్ద ప్రఖ్యాత దిగ్గజ కంపెనీలతో వారికి ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కూడా కుదుర్చుకోవడం జరిగింది. ఇందాక చెప్పినట్టు కాల్ సెంటర్ అంటే కమాండ్ కంట్రోల్ సెల్ను ఏర్పాటు చేయడము, వారి ద్వారా అవసరమైన సాంకేతిక శిక్షణ, అదేవిధంగా మార్కెటింగ్ సహకారాలు అందిస్తూ మహిళలను ఆర్థికంగా సుస్థిరపరచడానికి మరింత చర్యలు తీసుకోవడానికి వీలైంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మొదటి విడతలో అయితే ఎస్సీ ఈ కుటుంబాలకు దాదాపు 5,38,813,20,942 ఏపీ ట్రైకార్ నుంచి, బీసీ వెల్ఫేర్ నుంచి 12,78,994 లబ్ధిదారులు, మైనారిటీ కార్పొరేషన్ నుంచి 188,759 లబ్ధిదారులు, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 7,681, మొత్తం 21,189 మంది లబ్ధిదారులకు ఫస్ట్ విడతలో 3,937.90 ఇవ్వడం జరిగింది. కొన్ని కులాలను అప్పుడు గుర్తించకుండా తర్వాత ఇప్పుడు రెండో విడతలో బుడగజంగము, ఏనిటి కొండు, బెంతో ఓరియా మరియు వాల్మీకి లాంటి సుమారు 79,715 కులాలకు ధృవీకరణ పత్రాలు, కుల ధృవీకరణ పత్రాలు లేకపోయినా వాళ్ళ స్వీయ ధృవీకరణ వాళ్ళే సెల్ఫ్ డిక్లరేషన్ చేస్తే కుల వాళ్ళ వారికి కూడా ప్రత్యేకమైన అవకాశం కల్పించి చేయూత కింద లబ్ధి చేకూర్చడం జరిగింది. మరి ఆ విధంగా ఈరోజు మొత్తం మీద మనకు ఆ దరఖాస్తులు 25,50,000 వస్తే దాంట్లో లబ్ధిదారులు మొదటి విడత రెండో విడత కలిపి 23,72,000 మంది రావడం జరిగింది. మొదటి విడత 21,00,000, ఇప్పుడు ఈరోజు మనం రెండో విడత కింద మొదటి విడతలో జమ చేసిన మొత్తం 3,937.90 కోట్లు, రెండో విడత కింద లబ్ధిదారులు 2,72,000 మనం జమ చేసిన ఇప్పుడు జమ చేయబోయే మొత్తం 510.01 కోట్లు. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారుల్లో జీవనోపాధి ఎంచుకున్నవారు మనకు మేము ఫలాంది చేస్తామని చెప్పి ఎవరైతే ముందుకొచ్చారో వారు దాదాపు 11,95,000 మంది ఉన్నారు. దాంట్లో రీటైల్ వ్యాపారం చేసేదానికి ఆసక్తి చూపిన వారు 1,48,000 మంది అయితే, రూరల్లో 1,00,000, అర్బన్లో 48,000 ముందుకు రావడం జరిగింది. ఈ మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాము, ఆ లక్ష్యం ప్రకారం అయితే ఈ రీటైల్ దుకాణాలు ఏర్పాటు చేయడానికి 31,860 షాపులు పెట్టాలనుకుంటే ఇప్పుడు దాకా 27,558 షాపులు పెట్టడం జరిగింది. ప్రగతి శాతం అంటే 87% మనం టార్గెట్ కూడా అచీవ్ కావడం జరిగింది. అదేవిధంగా ఈ బ్యాంక్ రుణాలు 10,000
299 మందికి ఇవ్వడం జరిగింది 53.60 కోట్లు. మిగతాదంతా ఇంకా త్వరలో ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని చెప్పే ఆలోచనతో ఈరోజు మన బ్రహ్మానందరెడ్డి గారు కూడా ఈ సమావేశానికి వచ్చారు కాబట్టి SLBC కన్వీనర్గా వారిని కూడా నేను ముఖ్యంగా అభ్యర్థిస్తూ ఉన్నాను. మొత్తం కూడా అన్ని ఎవరైతే ఈ వ్యాపారాలకు ముందుకొచ్చారో వారికి అందరికీ కూడా బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇంత పెద్ద సహాయ సహకారాలు మైనారిటీ బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ మహిళలకు అందించారు, మరి 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకు ఏ ప్రభుత్వం కూడా ఏ సౌకర్యం చేయకపోయినా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఆ గ్యాప్ను గమనించి వారికి ప్రత్యేకంగా ఈ చేయూత కార్యక్రమాన్ని తీసుకురావడం చాలా ముదావహం. వారిని మనసారా నేను ముఖ్యమంత్రి గారిని పదే పదే అభినందిస్తూ ఈ సమావేశానికి విచ్చేసిన మా పెద్దలు బోచ సత్యనారాయణ గారిని మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే, అందరికీ నమస్కారం. గౌరవ పెద్దలు, శాస్త్ర మంత్రివర్యులు, రామచంద్రరెడ్డి గారు, విచ్చేసిన అధికారులు, ఇప్పుడే మా మంత్రి గారు విచ్చేసిన అధికారులు అందరూ పేరు పేరున చెప్పడం జరిగింది. వారు బ్యాంక్ అధికారులు, అలాగే లబ్ధిదారులు, పాత్రికేయులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఫేజ్ 2 అంటే మా అద్దంలో ఏదైతే మొదటి విడతలో గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారు 21 లక్ష మందికి ఏదైతే ఆ రోజు 3,937,90,00,000 రూపాయలు విడుదల చేశారో అందరూ, ఇంకా మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో లెఫ్ట్ అవర్, అంటే ఆ రోజుకి సాంకేతిక పరమాంశం కానీ లేకపోతే ఇంకా లబ్ధిదారులు వారి తాలూకా చిరునామాలవి ఏదో ఒక పక్కన రాపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆ రోజే చెప్పిన ఆయన ఆదేశానుసారం ఆయన తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈరోజు ఇంకొక 272,000 మందికి సుమారు 551,00,000 రూపాయలని ఈరోజు గౌరవ మరి పెద్దిరెడ్డి రామచంద్ర గారు మరి సమక్షంలో ఈరోజు ఇదంతా కూడా మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ కార్యక్రమం అనేది. ఇవాళ ఇవాళ రాష్ట్రపతి అందరికీ కూడా తెలుసు, ఇది మా భగవద్గీత, ఇది మాకు ఇది ఈ మేనిఫెస్టో, ఇది మా భగవద్గీత. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో చెప్పిన మాట ఆ తదుపరి ఏ కార్యక్రమంలో ప్రతిసారి కూడా చెప్తున్న మాట, ఇందులో ఏదైతే అంశాలను పొందుపరిచామో ఆ అంశాలని 100% నెరవేర్చడం అనేది ఈ ప్రభుత్వం తాలూకా జయం విధి అని చెప్పి ఆ రోజు చెప్పారు. ఆ ప్రకారమే ఇందులో పెట్టిన ఏదైతే ఇప్పుడే మా మంత్రి గారు చెప్పిన అంశం వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకి, అంటే ప్రతి మహిళ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ 4 కేటగిరీలో ఉన్న మహిళలకి, వారితో పాటు కాపులకు కూడా, కాపులకు మొన్నటి రోజునే ఆ సంబంధిత మంత్రి గారు వారందరికీ కూడా ఇవ్వడం జరిగింది. వీరందరికీ ఈ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారు ఈ మేనిఫెస్టోలో పెట్టారు, ఆ ప్రకారం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ సందర్భంగా వీరికి ఇచ్చిన ఆ డబ్బుని వారు కాళ్ళ మీద ఆ మహిళలు అక్క చెల్లి ఆ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది. ఆ విషయాలన్నింటినీ కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు. ఎందుకంటే ఏదో డబ్బిచ్చి ఆ డబ్బుని ఏదో ఆసరాకి అప్పుడుకున్న అత్యవసర కార్యక్రమాలకు వినియోగించడమే కాకుండా ఆ డబ్బు ఆ ఇస్తున్న 18,500 రూపాయలు ఏదైతే ఉందో ఇప్పుడు ఇచ్చింది, ఆ తర్వాత రాబోయే ఇంకా 3 సంవత్సరాల్లో కూడా ఏదైతే 18,500 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్న ఏదైతే ఉందో
అవన్నిటి కూడా సద్వినియోగం చేసుకోవాలని, ఆ డబ్బు మరి వాల్యుయేట్ అవ్వాలని, అది ఆ కుటుంబ పోషణకు ఆసరాగా ఉండాలని ఒక దీర్ఘకాలికమైన ఒక ఆలోచనతో ప్రణాళికతో మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ కిరణ్ ఇప్పుడు చెప్పినట్టు కిరాణా షాప్ కానీ లేకపోతే ఒక పాడి పరిశ్రమ కానీ లేకపోతే ఇంకొక ఈ కార్యక్రమం కానీ ఇవన్నీ ఇవాళ కొత్తగా ఈ రాష్ట్రంలో వచ్చిన అంశాలు కాదు, ఇంతకుముందు నుంచి కూడా ఉన్నాయి అని చెప్తుంటారు అందరూ కూడా. కానీ ఉన్నప్పటికీ కూడా వాటికి తగ్గట్టు ప్రభుత్వం ఏదైతే ఒక బాధ్యతగా ఫెసిలిటేట్ చేసి కిరాణా షాప్ పెట్టుకుంటే ఇంతకుముందు కిరాణా షాపులో అక్కడికి వెళ్ళి ఏ హోల్సేల్ నుంచో రిటైల్ నుంచో తెచ్చుకునేవారు. వీళ్ళు ఆ తెచ్చుకుని దాని మీద ఇంకొక ఒక రూపాయో పాపాయో వేసుకుని అమ్మితే కొనేవాడు ఉన్నది ఉండాలి. ఎందుకంటే అక్కడ వచ్చే డబ్బు తక్కువ దొరుకుతుంది, నీ దగ్గర ఎక్కువ దొరుకుతుంది, నేను కొనాలని చెప్పి ఉండి ఆ పాపం ఆ కుటుంబం వచ్చి ఆ కిరాణా షాపు సర్వైవ్ అయ్యేది కాదు, అక్కడ ఉండేది కాదు. ఇప్పుడు అలా కాకుండా ప్రభుత్వం నేరుగా ఈ దేశంలో ఉన్న దిగ్గజాలుగా ఉన్న పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడి ముఖ్యమంత్రి గారు స్వయాన ఆయన సమావేశం తీసుకోవడంతోని మినిమం 15% తక్కువ లేకుండా మార్కెట్లో ఉన్న ధరల కంటే తక్కువకి వీళ్ళకి ఇప్పించి మీ అందరికీ ఇప్పించి తద్వారా మీకు అది మీ షాపులో పెట్టుకున్నప్పటికే పక్క షాపు కంటే మీ షాపులో తక్కువ ధరకు దొరుకుతుందనే ఒక నమ్మకాన్ని ఒక ఫెసిలిబాటుని ఈ ప్రభుత్వం కల్పించింది. ఇది ఈ ప్రభుత్వం తాలూకా ప్రత్యేకత, ముఖ్యమంత్రి తాలూకా కమిట్మెంట్తో చేసిన కార్యక్రమం ఇది. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమం ద్వారా చూస్తున్న రాష్ట్రంలో మరి మహిళా సోదరులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆలోచనతోనైతే ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయంతో అయితే మీకు వెసులుబాటు కల్పిస్తున్నారో దాన్ని సద్వినియోగం చేసుకోవాలని దానికి తగ్గట్లు మా అధికారులు అందరూ కూడా అటు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ నుంచి కానీ లేదా అర్బన్ డెవలప్మెంట్ నుంచి కానీ అటు సర్పంచ్ కానీ ఇటు మెప్పా నుంచి కానీ ఉన్న అధికారులు అందరూ మీకు అందుబాటులో ఉండడానికి ఇంకో ప్రత్యేకమైన కార్యక్రమం మీ ఇంటి దగ్గరే మీరు కూర్చొని ఓ ఫోన్ కాల్ చేస్తే మీకు అందుబాటులోకి వచ్చి మీ కార్యక్రమాన్ని చేయడానికి ఒక ప్రత్యేకమైన నూతన కార్యక్రమాన్ని కూడా మనం పెట్టాం. ఎక్కడో మీరు వెళ్ళి కష్టపడి అంత దూరం వెళ్ళకంట మీ ఇంటి దగ్గర మీరు కూర్చొని మీ వ్యాపారానికి మళ్ళీ మీకు వెళ్ళడానికి ఇంకో రూపాయి కూడా ఖర్చు అవ్వడం పరిస్థితుల్లో మీ ఇంటి దగ్గర కూర్చొని కార్యక్రమం చేసే కార్యక్రమాన్ని కూడా మరి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచనతో కమాండ్ కంట్రోల్ రూమ్ను మరి ఏర్పాటు చేసి ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి మీకు కార్యక్రమాలు చేసింది. దయచేసి దీన్ని ప్రతి అక్క చెల్లి దీన్ని సద్వినియోగం చేసుకుంటారని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఏదైతే ఉందో ఆయన ఆశయం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకుంటూ ఇంకా మీకు ఏదైనా ఆలోచనలు మీకు సలహాలు ఉంటే మీరు ఆ కాల్ సెంటర్కి మీ కాలుగా ఏదైనా కార్యక్రమం ఉంటే అది కూడా చెప్పమని మీకు కోరుకుంటూ అలాగే బ్యాంక్ అధికారులు కూడా ప్రోయాక్టివ్గా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇంకా కొద్దిగా మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంకా మీదుగా క్షేత్రస్థాయిలో ఆలోచన చేసి వచ్చిన ప్రతి విషయాన్ని కూడా మీరు కొలుగోలు చేసి వారు మీకు మనం పెట్టుకున్న యూనిట్ కాస్ట్ 75,000 రూపాయలు ఆ 75,000 ఈ 18,500 కాకుండా ఇంకొక 58,000కి ఇంకా వ్యాపారం కానీ వాళ్ళు అభివృద్ధి చేసుకున్నట్లయితే ఇంకా ఎక్కువగా లోన్ ఇచ్చి వాళ్ళకి తోడ్పడండి. వాళ్ళకి తోడ్పడితే ఆ కుటుంబాలు ఇంకా అభివృద్ధి చెందుతాయి, ఇంకా పెద్దగా వాళ్ళు అభివృద్ధి అనే అవకాశం వినియోగించుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి. మీరు మీ కుటుంబం మీ పిల్లలు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని భగవంతుడు మీకు మంచి జరిగే కార్యక్రమం చేయాలని ఆశిస్తూ మరి మీ అందరి దగ్గర సెలవు.
कार्यक्रम की Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. Meerandaru kuda iDream channel ni subscribe cheyalani korukuntunnanu. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.